కాకినాడ రమణీపేట వైద్యనగర్లో గల రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జడ్పీటీసీ నిర్కృతి రామకృష్ణ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల మడక నాగమణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమణీపేట వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, నేమం సర్పంచ్ రామదేవ సూర్యప్రకాష్ రావు, చిన్న వైసీపీ నాయకులు వీధి విజయసారథి, గొల్లపల్లి కాశీ, మొగలి కృష్ణరాజు, కరి చక్రధర్, భువన దైవకృప, నల్లారాణి, భవాని తదితరులు పాల్గొన్నారు. కేవలం దానికోసం 52 రోజులు నిరాహారం ప్రాణాలు అర్పించారు. ఆయన ప్రాణార్పణే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఒక మహానుభావుడు అంత కష్టపడి సాధించిన ఆంధ్ర రాష్ట్రాన్ని మన మహానుభావులు కొంతమంది ఈరిపడిగా తిని కూర్చుని మళ్ళీ రెండు ముక్కలు చేశారు. దీన్ని తెలుగు మాట్లాడేది ఒకే చోట ఉండాలి, మనంతా తెలుగు వాళ్ళని చెప్పి ఆయన కష్టపడి చేస్తే మన నాయకులు తెలుగు మాట్లాడితే మాట్లాడడం, మనం రెండు ముక్కలు అయిపోయి రెండు ముక్కలు చేస్తాం. కుటుంబాన్ని కానీ కాపురాలు కానీ రెండు ముక్కలు చేసే శక్తి కొంతమంది నాయకులు ఉంది. ఆ నాయకులు ఇది విడగొట్టారు. వాళ్ళకి గుర్తించబడితేనే అందరూ కూడా అమరజీవి పరిశీలనకి ఘనంగా నివాళులు అర్పించాలి. నివాళులు అర్పించే అవసరం ఉంటుంది. రాష్ట్రాలందరూ కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయనకి నివాళులు అర్పించాలని మర్చిపోతే నేను కోరుతున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు 71వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్లో పూజలు పెద్దలు శ్రీ కురసాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రం సాధించడం కోసం ఆయన ఎంతో దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేము అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన బాబా గారైన కురసాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని మనం నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన యొక్క త్యాగాలు మన యువత అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన మన రాష్ట్రం కోసం సుమారు 54 రోజులు నిదారాధన చేసి ఆయన అమరులు అయ్యారు. ఆయన అందుకని ఆయన్ని ఇప్పుడు కూడా మన యువత రాబోయే రోజుల్లో అలాంటి అమరజీవిని మనం స్మరించుకుంటూ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తెలుగు వారికి తెలుగు భాష రావాలి, తెలుగు ఉండాలి, ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, ఆంధ్రప్రదేశ్గా మనం విడిపోవాలి అనేది, మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉండకూడదు అనే నినాదంతో వారు పోరాటం జరిగింది. భాషగా ప్రాధాన్యత ఇస్తూ దేశ స్వతంత్రం రావడానికి అనేక పోరాటాలు చేస్తూ మరి ఆయన చేసిన త్యాగం మరువలేనిది. 52 రోజులు నిద్రాహారాలు మాని మన రాష్ట్రం కోసం అతను ప్రాణాలే అర్పించారంటే నిజంగా ఆయన మరి సమయ స్ఫూర్తికి ఆయన దేశభక్తికి ఈరోజు నిజంగా వర్ధ